ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో గెలిపే ధ్యేయంగా తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం వైసీపీ నాయకులు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రామచంద్రపురం మండలం వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మేనేడి వెంకటేశ్వరరావు పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల అభివృద్ధి కొరకు వైఎస్ఆర్సీపీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. అలాగే ప్రతి పేదవాళ్ళకి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, అలాగే చదువుకునే పిల్లలకు అమ్మఒడి, విద్యార్థి వసతి దీవెన, వృద్ధాప్య వితంతు పింఛన్లు, వికలాంగ పింఛన్లు తదితర సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజల శ్రేయస్సే తమ శ్రేయస్సుగా భావిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికల్లో రామచంద్రపురం మండలం జిల్లా పరిషత్ సుందరవాడు మన మేనేడి వెంకటేశ్వరరావు గారిని వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెట్టడం జరిగింది. అలాగే మన ద్రాక్షారమ్మ 1-2 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉత్తవ ప్రాదేశిక నియోజకవర్గానికి శ్రీమతి నారాయణ రాజశేఖర్ గారిని నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ద్రాక్షారమ్మ ఓటర్లందరికీ కూడా, అలాగే రామచంద్రపురం మండలం ఓటర్లందరికీ కూడా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాల్ బీసీ అభ్యర్థిగా పోటీ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఫ్యాన్ ఇష్టపై ఓటేసి అందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఎంపీటీసీ ఇద్దరిని కూడా దాక్షపాలు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాం.